హాయ్ అండి, నమస్తే. సావిత్రి కుక్స్ స్వాగతం. మనకి సంక్రాంతి పండుగ దగ్గరలోకి వచ్చింది కదా, అందరూ కూడా అరిసెలు సంక్రాంతి పండుగకి ముఖ్యంగా చేసుకునేది అరిసెలు చేసుకుంటారు. నాకు అప్పుడప్పుడు కమెంట్స్ కూడా పెట్టారు అరిసెలు చేయించండి అని. ఆల్రెడీ నేను అరిసెలు వీడియో పోయిన సంవత్సరం చేసి చూయించాను, మామూలుగా నేత అరిసెలు చేసి చూయించాను. ఈ సంవత్సరం కూడా నేతతోనే చేస్తాను, కాకపోతే నువ్వులు వేసి చేస్తాను. అమ్మ దగ్గర వెళ్ళి అక్కడే చేస్తాను. బియ్యం అవి మాత్రం ఇక్కడే నానబోసుకుంటాను. నేను బియ్యం నానబోస్తున్నాను. సహజంగా మనం అరిసెలకు బియ్యం నానబోయాలి అంటే చాలా మంది ఏమంటారంటే రెండు రోజుల ముందు నానబోయాలి అంటారు. ఇంతకు ముందు పిండి కొట్టేటప్పుడు మాత్రం అలాగే ఒక రోజు రేపు ఎల్లుండి చేస్తామంటే ఈ రోజు నైట్ నానబోసేవాళ్ళు మా అమ్మ వాళ్ళు అయితే. ఇంక ఇప్పుడు మిల్లుకి వచ్చిన తర్వాత మాత్రం ఎప్పుడు కూడా రేపు పొద్దున మేము అరిసెలు చేస్తామంటే ఈ రోజు బియ్యం నానబోసుకుంటాము. ఇవాళ నేను బియ్యం నానబోస్తున్నాను, ఇప్పుడు రేపు పొద్దున అరిసెలు చేసేస్తాం. మేమైతే అలా చేస్తాము. అయితే ఇంకెక్కడ తీసుకున్న బియ్యం వచ్చేసి ఇవి కోటా బియ్యం. మనం రేషన్ బియ్యం అంటాం, కోటా బియ్యం అంటాం, కంట్రోల్ బియ్యం అంటారు. చాలా మంది చాలా రకరకాలుగా అంటారు. అరిసెలకి ఈ బియ్యం అయితేనే బాగుంటాయి అంటారు. వీటిని శుభ్రంగా రాళ్ళు అవి ఏమీ లేకుండా ఏరి పెట్టేసుకున్నాను. మొన్న రోజు అమ్మ వచ్చింది, ఏరేసి ఇక్కడ పెట్టేసి వెళ్ళింది. ఇంక ఇప్పుడు నేను వీటిని నానబోస్తున్నాను. మనం ఎప్పుడు కూడా బియ్యం పొలిసి తీసుకోవాలి అరిసెలు లాంటివి చేసుకున్నప్పుడు. మనం ఒక కేజీ బియ్యం తీసుకున్నాం అనుకోండి, కేజీ బియ్యంతో అరిసెలు చేసుకోవాలి అనుకుంటే మనం కేజీన్నర బియ్యం నానబెట్టుకోవాలి. అప్పుడే మనకు పాకం పట్టుకున్నప్పుడు కొంచెం పిండి పట్టినా కూడా ఉంటుంది. మనకు తడి బియ్యం పిండి అవసరం అవుతుంది కాబట్టి మనకు పిండి లేకపోతే ఇబ్బంది అయిపోతుంది అనమాట. అందుకని చెప్పి మనం కొంచెం బియ్యం మాత్రం ఎక్కువే నానబెట్టుకోవాలి. ఇంక ఇక్కడ నేను బియ్యం పోస్తున్నాను కదా, ఇవి ఎక్స్ట్రా పోస్తున్నాను నేను. ఈ బియ్యం అంటే ఒక కేజీ దాకా దగ్గర దగ్గర ఇవి పోసేస్తున్నాను. నేను తీసుకున్న వాటికి ఒక కేజీ బియ్యం ఎక్స్ట్రా పోస్తున్నాను. అంటే నేను బియ్యం బెల్లం తీసుకునే ఇంతవరకే తీసుకుంటాను, కాకపోతే ఈ బియ్యం ఎక్స్ట్రా అంటే పిండి ఉంటుంది అనమాట. మన ఆల్రెడీ మనకి ఏదైనా ఒక్కొక్కసారి బెల్లాల్లో తేడా ఉండి పాకంలో ఎక్కువ పిండి పట్టేస్తుంది. తక్కువ పడితే పర్లా, పిండి ఉంటుంది, దానికి నో ప్రాబ్లం. పొడి పిండి వేస్తే అరిసెలు బాగోవు. పొడి పిండి అయితే అందరి ఇళ్లలో ఉంటుంది, కానీ తడి పిండి, తడి బియ్యం పిండి దొరకదు అనమాట. అందుకని చెప్తున్నాను ఈ మాత్రం ఎక్కువ పోసేసుకోండి. బియ్యం పట్టించుకొని అవి వచ్చిన తర్వాత అమ్మ దగ్గరికి వెళ్ళి లేట్ అవుతుంది కదా, అందుకని చెప్పి ఆ రీతికే వేస్తారు. అదే ఎక్కడ చేసుకోవటం అనుకోండి, 7 గంటలకి అలా వెళ్ళొచ్చు. అది శుభ్రం కడుక్కొచ్చాను నేను. 2-3 సార్లు ఇలా కడిగేటప్పుడు మాత్రం ఇలా చేతితో నలిపి కడగండి, అప్పుడు శుభ్రంగా పోతుంది. ఇప్పుడు దీని మీద మనం మూత వేసేయొద్దు. ఇలా ఏదైనా క్లాత్ ఉంటుంది కదా, ఈ క్లాత్ తీసుకొని ఇలా పల్చటి క్లాత్ కానీ లేదా మనకి వడగొట్టు ఉంటుంది కదా అదైనా పెట్టుకోండి. మరి మూత పెట్టేస్తే ఏంటంటే బియ్యం పులిసిపోయినట్టు అయిపోతాయి. వీటిని రేపొద్దున మళ్ళీ ఒకసారి శుభ్రంగా 2-3 సార్లు కడిగేసి వడేసేసుకుందాం. అప్పుడు మళ్ళీ ఆయన నీళ్లు వడిచిన తర్వాత పిండి మిల్లుకి పంపించుకోవచ్చు. మన 2 కేజీలు బియ్యం తీసుకుంటే 1.5 కేజీ బెల్లం తీసుకోవాలి. అలాగే మనకు 2 కేజీలకి ముదురు పాకం తీసుకుంటే ఆయిల్ కేజీను ఆయిల్ పడుతుంది అంటారు, నెయ్యి కానీ ఆయిల్ కానీ. ఇంకా ఇప్పుడు మా వారు వచ్చారు, బెల్లం మా వారితో తరిగిస్తాను. బెల్లం అది తరిగి ముందు రోజు నైటే పెట్టేసుకోండి, అప్పుడు మనకు అన్ని రెడీగా ఉంటాయి, స్పీడ్గా అయిపోద్ది. చూసారుగా మా వారు బెల్లం తరుగుతున్నారు. బెల్లం తీసుకునేటప్పుడు కూడా మీరు మంచి బెల్లం తీసుకోండి. ఒకసారి బెల్లం తీసుకునేటప్పుడు అందులో ఉప్పు కానీ అలాంటిది ఏమన్నా ఉందేమో చూసుకోండి. ఒక్కొక్కసారి అరిసెల టైంలో మనకు బెల్లం ఉప్పుగా ఉంటుంది అనమాట, అలా ఉప్పుగా లేకుండా చూసి తీసుకోండి. తీసుకునేటప్పుడు ఒక చిన్న ముక్క ఉమ్మని వాళ్ళని నోట్లో వేసుకొని చూడండి, అప్పుడు మనకి ఖచ్చితంగా అరిసెలు బాగుంటాయి. తరిగేటప్పుడు కూడా మనకు అది పంచదార అయితే గట్టిగా ఉంటుంది అనమాట, ఇదేమో తేలిగ్గా అవుద్ది అనమాట. మా వారు అయితే చాలా స్పీడ్గా తరుగుతారు, అందుకే ఎప్పుడు బెల్లం ఎక్కువ బెల్లం అయితే అలా తనతో తరిగిస్తాను. ఇలాంటి బుట్టలో వేసుకొని ఉంటే మాత్రం ఇది వెదురు బుట్ట అంటారు, లేకపోతే ఇలాంటి స్టీల్ బుట్టలు ఉంటాయి కదా వడబుట్లు, దీనిలో అయినా వేసుకోండి. ఇందులో అయితే బాగా పోతాయి వాటర్.
అది మిల్లు పట్టించేసుకొని అమ్మ దగ్గరకు బయలుదేరి వెళ్తున్నాం. బాగా సంపాదించారుగా. ఇప్పుడే సరే అని చెప్పుకోవాలి నాలుగు పిల్లలు పెంచింది. అంతకుముందులో ఇంట్లో కానీ అయ్యే ఓలు పోయి ఉంటాయి అన్నమాట. అదేలే తరిగిపెట్టుకున్న కొన్న బెల్లం ఇలా ఒక గిన్నెలో గాని తపాల్లో గాని వేసేసుకోవాలి. ఈ బెల్లం కరిగిన తర్వాత ఒకసారి వడకట్టేసుకుందాం. బెల్లంలో మనకి ఇసుక లాంటిది ఉంటుంది కదా, ఈ బెల్లం నేను ఎంత తీసుకున్నానో దానికి సరిపడా వాటర్ వేస్తున్నాను. మీకు అర్థం కావాలంటే మీరు 2 కేజీలు బియ్యంతో అరిసెలు చేసుకోదలుచుకుంటే 1.5 కేజీ బెల్లం వేసుకోవాలి. ఆ బెల్లానికి 100-125 ml వరకు వాటర్ వేసుకోండి. పాకం అనేది కొంచెం ఉడికితే బాగుంటుంది. ఇప్పుడు దీన్ని బెల్లాన్ని పొయ్యి మీద పెట్టేసుకుందాం. ఈ బెల్లం అంతా కూడా కరిగే వరకు ఇలా తెడ్డుతో కానీ లేదా గరెట్తో కానీ ఇలా కదిలిస్తే త్వరగా కరుగుతుంది. మనం అరిసెలు చేసుకోవటానికి కవర్లు కావాలి కదా, ఇలా నేతి కవర్లు కానీ ఆయిల్ కవర్లు కానీ ఇలా కట్ చేసి రెడీగా ఉంచుకోండి. మనం అరిసెలు చేసుకునేటప్పుడు హడావిడి లేకుండా ఉంటుంది. ఇంక ఇప్పుడు బెల్లం కూడా కరిగిపోయింది, దీన్ని వడకట్టేసుకుందాం. వడపోద్దాము. ఇంక ఇప్పుడు ఈ బెల్లం పాకం అనేది వడపోసేసుకుందాం. ఇలా మంచినీళ్ళు వడకట్టుకుంటాం కదా, ఆ గరిట అయినా పర్వాలేదు, లేదా టీ గరిట, ఇలా స్టీల్ గరిటలు ఉంటాయి కదా మన దగ్గర వడకట్టుకునే, వాటిల్లో అయినా వడపోసేసుకోండి. మళ్ళీ ఈ పాకం గిన్నె పొయ్యి మీద పెట్టే గిన్నె వెడల్పుగా ఉండేలాగా చూసుకోండి. మళ్ళీ ఈ పాకం గిన్నె పొయ్యి మీద పెట్టేసుకొని పాకం వచ్చే వరకు ఉడికించుకోవాలి. ఇలా వెడల్పుగా ఉన్న గిన్నె తీసుకుంటే మనం పిండి కలుపుకునేటప్పుడు తేలిగ్గా ఉంటుంది. మళ్ళీ అట్లొస్తే మళ్ళీ అరసులు ఎట్లా పెట్టి వస్తారు అంతేగా. ఎప్పటికప్పుడే పక్క అరసులు నెయ్యి మాది ఇక్కడే. అదేలే హ్యాపీ న్యూ ఇయర్ లేట్కి చూస్తున్నా. తీసుకొట్టక్క కన్నా తీసుకో. హ్యాపీ న్యూ ఇయర్ కన్నా. హ్యాపీ న్యూ ఇయర్ అక్క. నేను ఇస్తాను. హ్యాపీ న్యూ ఇయర్ అండి. థ్యాంక్ యూ అమ్మమ్మ గారు. హ్యాపీ న్యూ ఇయర్ కౌసల్య. అట్లా రాతిండి ప్లేట్ అయితే బాగా పాకం అర్థమైద్ది అంట. స్టీల్ హోటల్ అయితే అంటుకుపోద్దని మా అమ్మ ఎప్పుడు రాతిండి పెట్టుద్ది. పాకం ఇంకా రావాలి కదమ్మా. 2 కేజీలు బియ్యం అయితే 100 గ్రాములు నువ్వులు వేసుకోవచ్చు. కొంచెం లైట్ గా నెయ్యిలో వేయించింది అమ్మ. మరీ గోల్డ్ కలర్ ఏం రాలేదు, పూర్తి అలా వేయించింది అన్నమాట. మనకు అరిసెలు మళ్ళీ వేగుతాయి కదా. 2 టేబుల్ స్పూన్ వేసి ఇలా వేయించింది అన్నమాట. మరీ ముదురు పాకం కాదు ఇది, కొంచెం లేతగా అంటే అరిసెలు మెత్తగా ఉండాలంటే ఇలా తీసుకోవాలి. ఇంకా గట్టిగా తింటుంటే నవ్వుతూ ఉంటే కొంతమంది బాగుంటాయి అనుకుంటారు. అలా అయితే ఇంకొంచెం ముదురు పాకం వేయాలి. 2-3 నిమిషాలు ఉడికితే చాలు.
మనం గ్యాస్ మీద అయితే గ్యాస్ తగ్గించేసుకుంటాం కదా, సిమ్ లో పెట్టేసుకుంటాం, లేదా ఆపేస్తాం. వీళ్ళేమో ఇంకా కట్టి పుల్లలు తీసేస్తున్నారు అన్నమాట. కనపడుతుందా మరి ముదురుది? ఎట్లా చిన్న మనం గట్టి తినం కదా, వద్దు కొంచెం మెత్తగా ఉండేలాగైతేనే ఆపం. ఇంకా మనకు పాకం వచ్చేసింది కదా, ఇంక ఇప్పుడు ఇందులో మనం వేయించి ఉంచుకున్న నువ్వుల్ని మొత్తం వేసేసి అంతా బక్కల్సే వరకు ఒకసారి కలుపుకోవాలి. తిండిపోయింది పిండి అనేది మనకు చేతి కంటుకోకుండా ఉండడానికి ఇక్కడ ఒక 100 ml వరకు నెయ్యి వేస్తున్నాము. మీరు ఒకవేళ 2 kg బియ్యం తోటి చేసుకునేటట్టయితే అరిసెలు ఒక 50 ml వరకు నెయ్యి వేసుకోండి. ఇంక ఇప్పుడు మనం పిండి అంతా కూడా ఇలా వేసుకుంటూ కలుపుకోవాలి. మనం పిండి మిల్లు పట్టించుకున్న తర్వాత కూడా ఆరిపోకుండా ఉండేలాగా చూసుకోండి, పిండి గట్టిగా అదిమి పెట్టి ఉంచుకోండి. మేమైతే పిండిని జల్లెడ కూడా పట్టము, ఎందుకంటే మిల్లులోనే ఉంటుంది జల్లెడ. ఇక్కడ నేను తీసుకున్నది కొంచెం ఎక్కువ బియ్యం కాబట్టి ఇంకా ఒక్కళ్ళమే కలపలేక ఇలా ఇద్దరు ముగ్గురం కలిపాము. ఒకళ్ళు గిన్నె పట్టుకొని ఇలా ఒకళ్ళు పప్పు ఎనిపినట్టు తేటుతోటి ఎనపాలి, అప్పుడే బాగా కలుస్తుంది. ఇంక ఇలా మనకు ముద్ద అయ్యే వరకు కూడా పిండి వేసుకుంటూ కలుపుకోవాలి. పిండి అనుకనుగ్గా ఉండాలి, గట్టిగా ఉండేలాగా లేకుండా చూసుకోండి. ఇంక ఇక్కడ పొయ్యి మీద కడాయి పెట్టేస్తున్నాను. ఇంక ఇక్కడ కడాయిలో నెయ్యి వేస్తున్నాము, నెయ్యి అయితే నెయ్యి, ఆయిల్ అయితే ఆయిల్ వేసేసుకోండి. చాలా తీన నిండా నిండా వద్దు ఇంకోటి ఇంకా ఆయిల్ కూడా వేడెక్కుతుంది కదా. ఒక గిన్నెలోకి పిండి తీసుకున్నాము, ఒక గిన్నెలోకి నూనె కానీ నెయ్యి కానీ తీసి రెడీగా ఉంచుకోండి. ఇంకా మనం కవర్లు కూడా రెడీ చేసి పెట్టుకున్నాం కదా. ఇలా పిండి ముద్దలను తీసుకొని ఇలా చేతితో అరిసెలాగా చేసేసుకోండి రౌండ్గా. మరీ మందంగా వద్దు, మరీ పలచగా వద్దు, మీడియంగా ఉండేలాగా చేసుకోండి అరిసె. ఎప్పుడు కూడా అరిసె చేసేటప్పుడల్లా కూడా చేతికి నూనె కానీ నెయ్యి కానీ రాసుకొని చేయండి, అప్పుడే అరిసె మనకు నీట్గా ఉంటుంది ఏళ్ళ గుర్తులవి లేకుండా. ఇంకక్కడ ఆయిల్ వేడెక్కింది, ఇంకక్కడ అమ్మ అరిసెలు ఆయిల్లో వేసేస్తుంది. ఇంకా మా వారు గరిటలతోటి వత్తేస్తారు. మనం పాకంలో పిండి వేసి కలుపుకున్న తర్వాత ఎప్పుడూ కూడా చివరి వరకు కూడా పిండి మీద మూత పెట్టేసి ఉంచుకోండి. ఒకేసారి పిండి అంతా కూడా విడిగా తీసేసుకొని అరిసెలు చేసుకోకండి, కొంచెం కొంచెం తీసుకొని చేసుకోండి. మీరు ఎంత కొంచెం తీసుకున్నా సరే, 1 kg బియ్యంతో తీసుకున్నా సరే 2-3 సార్లుగా తీసుకోండి పాకం పట్టుకున్న పిండిని. ఆ పిండి మీద ఎప్పుడూ కూడా మూత పెట్టి ఉంచండి, పిండి అనేది ఆరిపోకుండా చక్కగా ఉంటుంది. ఇలా గరిటలతోటి పూర్తిగా గట్టిగా వత్తలేము. ఇంకా ముందు 2 అరిసెలు కూడా పొయ్యికి పెట్టేస్తాము. ఇంకా ఆ తర్వాత ఇలా గరిటెలతో వత్తిన తర్వాత ఇందాక మీకు చూపించాను కదా చెక్కలు, ఆ చెక్కల మీద పెట్టి వత్తేస్తుంది కౌశల్య. అలా వత్తితేనే అరిసె మనకు మంచి షేప్లోనూ ఉంటుంది, మంచిగా కనిపిస్తుంది అరిసె అనేది. అరిసెలాగా మనం ఇలా గరిటెలతోటి మాత్రమే వత్తితే లావు లావుగా ఉంటాయి అరిసెలు. అరిసె ఆయిల్లో వేయగానే ఇలా పొంగుతుంది, ఒకవైపు గోల్డ్ కలర్ రాగానే రెండో వైపుకి తిరిగేసుకోండి. ఇంక రెండో వైపు కూడా గోల్డ్ కలర్ రాగానే ఇంక ఇలా గరిట మీద తీసుకొని వత్తేసుకోవాలి. మంచి గోల్డ్ కలర్ వచ్చే వరకు ఉంచుకోండి, అరిసెలు కలర్ లేకపోయినా బాగుండవు. ఇంకా అరిసెలు వచ్చేసి గారెల్లాగా మనం ఒకేసారి 5-6 గారెలు అలా వేసుకున్నట్టు వేసుకోకూడదు. అరిసెలు అనేవి 2-3 అరిసెలు కన్నా వేసుకోకూడదు. ఇలా ఒకటి వత్తేస్తుంటే ఒకటి వేస్తూ ఉండాలి, అంతే తప్ప ఒకేసారి వేస్తే అంటుకుపోయినట్టు అయిపోతాయి.
ఇంకిక్కడ చూసారు కదా కౌశల్య అలా అరిసెలు వత్తి తాంబాళంలో పలచగా వేస్తుంది. అంటే ఒకదాని మీద ఒకటి వేడిగా ఉన్నప్పుడే అన్నీ ఎక్కువ ఎక్కువ వేయకూడదు. ఒక 20 పాతిక అరిసెలు అయిపోగానే వీటిని ఆరబెట్టుకోవాలి మనము. మేమైతే ఒరిగడ్డి మీద ఆరబెడతాము. పేపర్ల మీద వేస్తే ఏమవుతుందంటే మనకు అరిసెలో ఉన్న కొద్దిగ పాయిల్ పేపర్ పీల్చేస్తుంది. ఇలా మనం ఒరిగడ్డి మీద వేస్తే ఆ అరిసె పీల్చుకుంటుంది. అరిసెలు పూర్తిగా చల్లగా ఆరిపోయిన తర్వాత స్టీల్ డబ్బాలో కానీ జాడీలో కానీ స్టోర్ చేసుకోండి. పెద్ద పెద్దగా ఉంటే బాగుంటాయి అరిసెలు. ఈ అక్కకు కూడా నాలాగే పెద్ద పెద్ద అరిసెలు అంటే ఇష్టమంట. ఇంకా తను కూడా పెద్ద పెద్ద అరిసెలు చేస్తుందంట. ఇంక ఇక్కడ దాదాపుగా అరిసెలు చేయటం అయిపోయింది. ఒరిగడ్డి మీద అరిసెలు అన్నీ కూడా ఆరబెట్టేస్తున్నాను. ఇంక ఇక్కడ లాస్ట్ పిండి కూడా తీసేస్తుంది అక్క. మరి నువ్వులు ఎక్కడా కనిపించట్లేదు ఏంటి అరిసెల్లో అని మీకు డౌట్ రావచ్చు. ఇలా పాకంలో వేసి కలిపితే మనకు నువ్వులు అనేవి కనిపించవు. మీకు అరిసె మీద పైన కూడా నువ్వులు కనిపించాలి అంటే కొన్ని నువ్వులు విడిగా తీసుకొని ఇలా అరిసె చేసుకునేటప్పుడు వాటిపైన నువ్వులు వేసుకొని అరిసె చేసుకోండి. అప్పుడు మీకు నువ్వులు కనిపిస్తాయి. కాకపోతే ఆయిల్లో వేసినప్పుడు కొన్ని రాలిపోతాయి. నీళ్ళు చల్లుండే అలానికి పెట్టుకుంటాను. అప్పర్ణ ఫినిషింగ్ టచ్. ఓ పక్క నుంచి వచ్చుకుంటే వెళ్ళిపోను అట్లా. ఇది లాస్ట్ అరిసా. చాలా బాగుంది కదా అరిసెలు. నువ్వులు నేత అరిసెలు అమ్మ మనం అందులో వేయటానా పైకి నువ్వులు కనిపించట్లా దాంట్లో వేయటాను. కానీ తినేటప్పుడు తెలుస్తుంది కదా నువ్వులు ఫ్లేవర్ అనేది. మంది పైన అద్దుతారు అద్దిన దానికన్నా ఎట్లయితే బాగుంటుంది కానీ ఆయిల్లోనే ఊడిపోతాయి అసలు. అయినా అట్లా అద్దితే సగం. బాగుంది అరిసెలు. బాగున్నాయి అరిసెలు. అదే ఇట్లా మనం చెక్కతో వత్తటం వల్ల గానీ గెరిటలతో వత్తి మామూలుగా చెక్కలతో వత్తటం వల్ల ఇట్లా మనకి అరిసె అరిసె రూపంలో కనిపిస్తుంది అన్నమాట. అదే గెరిటలు ఒక్కదాంతో వత్తొచ్చు. ఎంతైనా అంత గట్టిగా వత్తలేరు కదా. ఆ షేప్ అనేది కరెక్ట్ గా వచ్చేస్తుంది. చెక్కలతో వచ్చింది అరిసె అరిసెలాగా కనపడుతుంది. ఇప్పుడు ఇది మనకి బహుశా క్యాన్ లో కూడా ఆయిల్ అది కూడా వెళ్ళదు కదా. మెత్తగా ఉన్నాయా తుంచు ఒకటి. తుంచు బుద్ధి ఇట్లా మా అమ్మకి ఆల్రెడీ నిన్న వండాం కదా చూసాం టేస్ట్ అది. అందుకనే ఇంకా తనకైతే అవి తుంచు బుద్ధి వేయటం లేదు. అందులో ఇప్పుడే అన్నం తిన్నాం. చూసారుగా నేతి నువ్వులు అరిసెలు పర్ఫెక్ట్గా ఎలా చేసుకోవాలో. ఇలా నేతితోనే చేసుకోవాలని ఏం లేదు. సగం నూనె సగం నెయ్యి వేసుకొనైనా చేసుకోండి. ఇలా పల్లెటూరు వెళ్ళే చేసుకోవాలని ఏం లేదు. మన ఇంట్లో గ్యాస్ పొయ్యి దగ్గర అయినా నలుగురు కూర్చొని సరదాగా కబుర్లు చెప్పుకుంటూ చేసేసుకోండి. మీరు పర్ఫెక్ట్ అయిన అరిసెలు తినాలనే నా కోరిక అంతా కూడా. ఈ సంక్రాంతికి ఇలాంటి అరిసెలు మీరు కూడా తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చాయో కమెంట్ చేయండి. అంతే, ఎంతో టేస్టీగా అమ్మ చేసిన నేతి నువ్వులు అరిసెలు రెడీ అయిపోయాయి. మరి మీకు ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై బాయ్.